ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 1936లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడి మహిళా హక్కులకే గలమెత్తి అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నాం. సమాన పనికి సమాన వేతనం, 498A చట్టం, బాల్య వివాహాల వ్యతిరేక చట్టం, లైంగిక వేధింపుల చట్టం, అట్లాగే అనేక సంవత్సరాలుగా ప్రధానమైనటువంటి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని అనేక చట్టాలు పోరాటాలు చేసి చట్టాలు సాధించుకున్నాం. కానీ వాటిని అమలు చేయటంలో కానీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు. హక్కులపైన ఇవాళ దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరొక పక్క మహిళలపైన అత్యాచారాలు పరంపర కొనసాగుతూ ఉంది. మహిళలు అనేక రంగాల్లో కుటుంబ పరంగా, సమాజ పరంగా అనేక సమస్యలు, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ విద్యలో, వైద్యంలో కానీ, రాజకీయంగా కానీ, క్రీడల్లో కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకెళ్తూ తనకంటూ ఒక మహిళలు తన కాళ్ళ మీద తను నిలబడుతూ ప్రపంచానికి చాటు చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా మహిళల పట్ల వివక్షత ఇంకా కొనసాగుతూ ఉంది. మహిళలు అంటే చిన్న చూపు, ఎంత చదువుకున్నా కానీ ఒదిగి ఉండాలనే భావన ఈ సమాజంలో ఉంది. కాబట్టి మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, అమ్మాయిలకు, మహిళలకు భద్రత కల్పించేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోపక్క ఆహార భద్రత కల్పించాలి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి పేద మధ్యతరగతి వర్గానికి అందుబాటులో ఉండే విధంగా ఆహార వస్తువులు ఉంచాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేయాలి. పని దినాలు పెంచాలి. రోజు కూలి 600 వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వాలు విధి విధానాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే 33% రిజర్వేషన్ సంబంధించి చట్టాన్ని చేసింది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు. దాని అమలు ఏమంటున్నారంటే తర్వాత అని మాట్లాడుతూ ఉన్నారు. జనగణన తర్వాత, అట్లాగే నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారు. అది కావాలంటే దాదాపు ఇంకా 10 సంవత్సరాలు ఎక్కువనే పట్టొచ్చు. దాంతో మాకు సంబంధం లేదు. వెంటనే 33% రిజర్వేషన్స్ ప్రధానమైనటువంటి చట్టసభల్లో ఏదైతే చట్టం చేసిందో అది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమలు చేయకపోతే భవిష్యత్తులో ఐక్య పోరాటాలు చేయడానికి మేము ఈ మహాసభల్లో మేము రూపొందించుకుంటాం. ఎందుకంటే మహిళల పట్ల హింస బహుముఖాలుగా పెరిగిపోతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్రాస్ ఘటన కావచ్చు, ఉన్నావ ఘటన కావచ్చు, మహిళా రెజిడర్లపై లైంగిక వేధింపులు కావచ్చు. మన జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ కలకత్తాలో ఆర్జికర్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారాలు కావచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది. బాధితుల పట్ల, ఎవరైతే బాధితుల పట్ల ఉండకుండా ఏదైతే నేరాలు చేస్తారో నేరాలకు అనుకూలంగా ఉంటున్నారో బీజేపీ పాలనలో మంత్రులు కానీ ఆ రకంగా బిల్కిస్ బాని విషయం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. బిల్కిస్ బాని అత్యాచారం చేసినటువంటి బిల్కిస్ బాను కేసు పెడితే 11 మంది మీద, రేపిస్టుల మీద కేసు పెడితే, శిక్ష పడితే వాళ్ళని సత్ప్రవర్తనని వదిలేసి సన్మానం చేశారు. ఎంత దుర్మార్గం ఇది. మళ్ళీ మా సుభాష్ నాలి గారు కేంద్ర ఆల్ ఇండియా నాయకురాలు మళ్ళీ కోర్టులో కేసు వేస్తే సత్ప్రవర్తన తోటి 11 మంది రేపిస్టుల్ని వదిలిపెట్టారు, ఇది చాలా అన్యాయము అని మళ్ళీ కేసు వేస్తే కోర్టు మళ్ళీ తీర్పిచ్చింది ఆ రేపిస్టుల్ని లోపలికి పంపించాలని. అట్లా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సమస్యలను తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. అందుకే హైదరాబాద్ మన అక్టోబర్ భద్రాచలం కొత్తగూడెం టౌన్లో 21, 22, 23 తేదీల్లో మహాసభలు నిర్వహించుకుంటున్నాం. ఆ మహాసభలో అనేక 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పోరాటాలు, సాధించినటువంటి విజయాలు, భవిష్యత్తులో మహిళలు ఏ రకమైనటువంటి మహిళల అభివృద్ధి కావడానికి ఏ సమస్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రణాళికలు రూపొందించుకుంటాం. ఎందుకంటే మహిళలకు ఇప్పుడే పని దొరకట్లేదు. చాలా గ్రామాలలో వ్యవసాయంలో యంత్రాలు పెరగటం వల్ల మహిళలకు పని దొరకట్లేదు. కాబట్టి గ్రామాన కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పించే దిశలో ఈ ప్రభుత్వ విధి విధానం ఉండాల్సిన అవసరం ఉందని మా కార్యాచరణను రూపొందించుకోబోతున్నాం.